మేనకా హిమవంతులకు కుమార్తెయి జన్మించింది. హిమవంతుడు ఆమెని చూసి పరమ సంతోషాన్ని పొందాడు. అమ్మవారి విషయంలో ఉండేటటువంటి అద్భుతమైనటువంటి స్థితి అది. అందుకే ఆవిడ్ని దేవి అని పిలుస్తారు. దేవి అన్న మాటకు అర్థం ఏంటంటే దివు అంటే ప్రకాశం. ఒకటి ప్రకాశించున్నది, సమస్త చీకట్లు పోగొట్టగలిగినటువంటి జ్యోతిస్వరూపిణి, కాబట్టి గురుమండల రూపిణి. అంతేకాదు ఆమె క్రీడించున్నది, ఆమె ఆడుకుంటూ ఉంటుంది. అందుకే బాలాస్వరూపం. ఏమిటా క్రీడ అంటే మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. అప్పటికప్పటికి ఆవిడ కూతురు అప్పటికప్పటికి మరిచిపోతూ ఉంటాడు. మరిచిపోయి కాదు కాదు, ఈమె జగన్మాత, నా కడుపున పుట్టింది, నన్ను అనుగ్రహించింది, నా భార్య మేనకాదేవి చేసినటువంటి తపస్సు యొక్క ఫలితంగా మా కుమార్తెగా వచ్చింది తప్ప ఈమె యథార్థమునకు మా కుమార్తె కాదు, ఈమె జగన్మాత అనుకుంటాడు. మళ్ళీ అంతలో నా కుమార్తె అనుకుంటుంటాడు. శంకరాచార్యుల వారు సౌందర్య లహరిలో ఒక అద్భుతం చేశారు. కరాగ్రీణ స్పృష్టం తుహినగిరినా వత్సలతయా గిరీశీనోదస్తం ముహురధర పానాకులతయా కరగ్రాహ్యం శంభో ముఖముకుర వృంతం గిరిసుతి కథంకారం భ్రూమస్తవ చుముఖమౌపమ్యరహితం అంటారు. అమ్మవారి యొక్క అంగప్రత్యంగములు అన్నిటికీ కూడా ఆయన ఉపమానములు వేశారు పోల్చి. కానీ అమ్మవారి గడ్డం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం అన్నారు, అమ్మా నీ చుబుకమునకు అంటే నీ గడ్డానికి ఉపమానం వేయడం నా వల్ల కాదమ్మా అన్నారు. ఎందుకు కాదు అంటే ఆయనే చెప్పారు, కరాగ్రీణ స్పృష్టం తుహినగిరినా వత్సలతయా. హిమవత్ పర్వతం ఒక అధిష్టానమైనటువంటి జీవుడిగా ఉన్నప్పుడు, హిమవంతుడు అన్న పేరుతో తిరుగాడుతున్నప్పుడు ఆయన కడుపున పార్వతీదేవి కుమార్తెగా వస్తే ఆమె యొక్క చుబుకాన్ని పట్టుకొని అందరికీ అన్నం పెట్టేటటువంటి తల్లి కదూ ఆవిడ, అందరికీ అన్నం పెట్టగలిగినటువంటి అన్నపూర్ణమ్మ యొక్క గడ్డం పట్టుకుని తుహినగిరినా వత్సలతయా, నా తల్లి కదూ, ఈ పని చేసి పెట్టవు, అల్లరి చీకమ్మ, నా బుజ్జి కదూ అని ఇలా గడ్డం పట్టుకుని బతిమాలేడు. అమ్మ లోకాలకందరికీ తల్లివా, ఒకడికి కూతురు అయ్యావా, ఆయన నీ గడ్డం పట్టుకుని ఆయన కూతురు అనుకుని బతిమాలాడా, అన్ని లోకాలు ఎలా ప్రవర్తించాలో నువ్వు శాసిస్తావా, నువ్వు తిప్పుతావా మాయలో, అటువంటి దాన్ని పట్టుకుని నువ్వు అలా ఉండకమ్మా ఇలా ఉండమ్మా అని ఆయన చెప్పాడా బతిమాలి? చెప్పాడు కాబట్టి తండ్రి కాబట్టి నువ్వు మాట విన్నావా? ఏం ఆడుకున్నావమ్మా? నీ యొక్క మాయకి, నీ యొక్క క్రీడకి, నీ యొక్క ఆటలకి, నీ హద్దు లేనటువంటి వైభవానికి ఆ గడ్డం ఒక ఉపమానం. అది ఒకనకొకప్పుడు హిమవంతుడు పట్టుకుని బ్రతిమలాడినటువంటి గడ్డం. అదే సమయంలో గిరీశీనూదస్తం ముహురధర పానాకులతయా కరాగ్రీణ స్పృష్టం తుహినగిరినా వత్సలతయా కరగ్రాహ్యం శంభో ముఖముకుర వృంతం గిరిసుతే. పరమశివుడు కామారి అని పేరు, మన్మధుణ్ణి దహించినవాడు. అంత మన్మధుణ్ణి దహించిన వాణ్ణి కూడా ఆకర్షించి పతిగా చేసుకుని పక్కన కూర్చోబెట్టుకుంది ఆవిడ. అందుకనే అంతటి వాడు కూడా ఆమె గడ్డం పట్టుకుని ఇలా ముఖం పైకెత్తి ఆమె ముఖంలో తన ప్రతిబింబం చూసుకుంటాడట. చూసుకుని ముహురధరపానాకులతయా, ఆమె యొక్క అధరపానాసక్తుడై ఇలా పైకెత్తి ఆమె పెదవుల వంక చూస్తాడట. కాముండి కాల్చినటువంటి శంకరుడి ఎందు కామమును రగల్చి నీ వంక చూసేటట్టు చూసిన తల్లి, ఆయన నీ యొక్క ముఖంలో కనపడుతుంటాడు. అంటే చూడండి అద్దంలా ఉంటాయి ఆవిడ చెక్కిళ్ళు అంటారు. శివుడు అమ్మవారి ముఖంలో ప్రతిబింబంగా కనపడతాడు. కాబట్టి నేను ఏమనను, కామారి అయిన శంకరుడు కామార్తుడై నీ గడ్డం పట్టుకుని ఇలా పైకెత్తాడు, ఆయన ముఖం నీ ముఖంలో కనపడింది ప్రతిబింబంగా. కాబట్టి నీ ముఖం ఆయన పట్టుకున్న అద్దంలా ఉంది, ఏదో పిడి ఉన్న అద్దం ఇలా పట్టుకుని బొట్టు బాగా వచ్చిందా లేదా గుండ్రంగా చూసుకుంటే ఎలా ఉంటుందో అలా శంకరుడు ముఖం చూసుకుంటున్న అద్దమా, ఆ అద్దం యొక్క పిడ అన్నట్టుగా ఉంది నీ యొక్క గడ్డం. ఇన్ని విశేషాలున్న నీ గడ్డానికి నేను ఏమని ఉపమానమేనమ్మా?
కుదరదు. అందుకని కథంకారం భ్రూమస్తవ చుబుకమౌపమ్య రహితం, నీ చుబుకము నీ గడ్డమునకు ఉపమానం వేయడం కుదరదు. అంత గొప్ప గడ్డమమ్మ అది, కాబట్టి నేను ఉపమానం వేయట్లేదు అంటూనే పరమశివుడు తన ముఖాన్ని చూసుకునేటటువంటి అద్దానికి పట్టుకునేటటువంటి పిడి అని మళ్ళీ అంతర్లీనంగా ఓ ఉపమానం వేశారు. అందులో అసలు రహస్యం ఏమిటంటే, అమ్మవారు ప్రకృతి స్వరూపిణి కదూ, ఎక్కడుంటాడు విశ్వనాథుడు? విశ్వమునందే ఉంటాడు. విశ్వమే విశ్వనాథుడు. ఈ ప్రకృతి ఎందే పరమేశ్వరుడు కనపడాలి, కాబట్టి అమ్మవారి యందు అయ్యవారు కనపడతాడు అని చెప్పడానికి ఆమె యొక్క ముఖమండలమునందు విశ్వనాథుని యొక్క ప్రతిబింబము కనపడుచున్నది, ఆమె ముఖము అద్దములా ఉన్నది అంటారు శంకర భగవత్పాదులు. అందులో ప్రథమ పాదం ఎవరికి కేటాయించారు అంటే హిమవంతుడికి కేటాయించారు. కేటాయించి లోకాలకన్నిటికీ తల్లి అయినటువంటి నీ యొక్క గడ్డం పట్టుకుని ఇలా చేయి పార్వతీ, ఇలా చేయి పార్వతీ అని నిన్ను బతిమాలుకుంటూ హిమవంతుడు పట్టుకున్నటువంటి గడ్డం అంటే హిమవంతుడు పట్టుకున్నాడు కాబట్టి గొప్ప కాదు. ఆయన నేను ఈమె తండ్రిని అనుకుని మురిసిపోయి అంత సంతోషపడడానికి వీలుగా ఆయనకి కూతురుగా నువ్వు ఆడి ఆడుకుని దేవి అన్న పేరు సార్థక్యం చేసుకున్నావు, అటువంటి గడ్డం నీ గడ్డం అంటారు. కాబట్టి ఆ హిమవంతుడు ఎంత పొంగిపోయాడంటే, నిన్న మీతో మనవి చేశా కదూ, గిరులలో నొక్క గిరినైన నా పేరు వెలగ చేసి తిట్లు జలజనయన, నీకు తండ్రినైతే నాకింత చాలదే, ఇది మహాద్భుతంబు ఇందువదన. పోతన గారికి ఎలా పడ్డాయో ఆ పద్యాలు, ఎంత అనుభవించాడో మహానుభావుడు. వీరభద్ర విజయంలో చేసిన పద్యం అది. నేను కేవలం ఒక పర్వతాన్ని, అమ్మా లోకంలో ఎంతో తపస్సు చేసిన వాళ్ళే నీకు తండ్రి కాలేకపోతారు, అటువంటిది ఎంత అదృష్టవంతుండమ్మా, గిరిలలోనొక్క గిరినైన నా పేరు వెలయచేసి తిట్లు జలజనయన, హిమవంతుడి కూతురు హైమవతి పార్వతీదేవి అని నా పేరు చిరస్థాయి చేశావు కదమ్మా, పర్వతరాజపుత్రి పార్వతి అని నా పేరుతో కలిపి పేరు పెట్టుకున్నావు, నీకు తండ్రినైతే నాకింత చాలదే, నువ్వు నాకు కూతురయ్యావనలేదు. నువ్వు నాకు కూతురైతే కర్మచేత నువ్వు కూతురుగా పుట్టినట్టు కాదు, నన్ను అనుగ్రహించడానికి నువ్వు నన్ను నీకు తండ్రిని చేసుకున్నావు, కాబట్టి నీకు తండ్రినైతే నాకింత చాలదే, ఇది మహాద్భుతంబు ఇందువదన. ఇది నిజంగా మహాద్భుతం. నేను మొట్టమొదటిసారి వీరభద్ర విజయంలో ఈ పద్యం చదివినప్పుడు అసలు ఆనందంతో ఊగిపోయి కాసేపు పుస్తకం కింద పెట్టేసి ఆ హిమవంతుడు పొందిన భావన ఎంత అద్భుతం రా, ఆ కూతుర్ని చూసుకుని ఎంత మురిసిపోయి ఉంటాడో అనుకుని ఆనందం తట్టుకోలేక, ఆ రోజుల్లో ఇంజనీరింగ్ చదువుకుంటోంది నా కూతురు, చదువుకుని చదువుకుని అది నిద్రపోయింది, రాత్రి 11:30 ఎంతో అయింది, నేను వీరభద్ర విజయం చదువుకుంటున్నాను, లోపలికి వెళ్ళి ఈ పద్యం చదివి నా కూతుర్ని చూసుకుని మిరిసిపోయి నేనే హిమవంతుణ్ణి అనుకుని వెళ్ళి పడుకున్నాను. గిరిలలో నొక్క గిరినైన నా పేరు వెలయ చేసి తిట్లు జలజనయన, నీకు తండ్రినైతి నాకింత చాలదే, ఇది మహాద్భుతంబు ఇందువదన అంటాడు. ఎంత గొప్పగా అనుభవించాడో మహానుభావుడు ఆ హిమవంతుడి యొక్క సంతోషాన్ని ప్రకటిస్తారు. ఒక్కొక్కసారి గుర్తించాడు అమ్మవారు వచ్చింది కూతురుగానని, అలా గమనించినప్పుడు పరమ సంతోషం పొంది కమనీయ మోహనా కారభారతి వచ్చే దయతోడననుగన్న తల్లి వచ్చి చాతుర్య గాంభీర్య జగతి కన్నియ వచ్చే లాలిత సంపద లక్ష్మి వచ్చే తరిగొప్ప దేవాది దేవవల్లభ వచ్చే మానితంబగు మహామాయ వచ్చే భూరి లోకైక విభూతి ధారుణి వచ్చే మంగళ పావన గంగ వచ్చే బాలవొచ్చెను ప్రౌఢైక బాలవొచ్చే అబల కరుణించి ఈతించననుచు దిగుచి కౌగిలించను మేనక గౌరిచూచి. ఆ మేనకాదేవి ఎంత సంతోషపడిపోయిందంతేట పిల్లని చూసుకుని. హిమవంతుడు ఒక్కొక్కసారి చూసి అనుకుంటాడు, ఈమె నా కూతురు అనుకుంటున్నాను కానీ కాదు, ఈమె జగదంబ నన్ను అనుగ్రహించడానికి వచ్చింది అనుకుంటాడు. మేనకాదేవి ఆ పిల్ల ఇంట్లో ఆడుకుంటూ ఉంటుంది బాలాస్వరూపంతో, చిన్న పిల్లల ఆడుకుంటుంటే తటాలుడ జ్ఞాపకం వస్తూ ఉంటుంది కృష్ణమాయల దశమస్కంధంలో. అప్పటికప్పుడు
ఏదో వెన్న దొంగతనం చేస్తాడు, అప్పటికప్పుడు నోట్లో విశ్వరూపం చూపిస్తాడు, అప్పటికప్పుడు తల్లి మరిచిపోయేటట్టుగా చేసేస్తుంటాడు. అలా మేనకాదేవికి గుర్తొస్తుంటుంది, ఈమె జగదంబను అనుగ్రహించింది, కూతురుగా వచ్చింది, బాలగా ఇంట్లో ఆడుకుంటోంది, చిన్న గౌన్ వేసుకుని ఆ గజ్జెలు పెట్టుకుని గాజులు వేసుకుని అమ్మ నాకు గొస్సేవా మనకు గొస్సేవా అని ఓ గొలుసేయించుకుని అమ్మ నాకు కొప్పు అమ్మ నాకు పక్కి అంటారు, పరికిణికి పక్కి అని. ఎవరా తల్లి? మాతృకా వర్ణరూపిణి, సమస్త శాస్త్రములలో ఉండేటటువంటి వాంగ్మయానికి ఆమె యొక్క రూపము అక్షరములుగా ఈ లోకాన్ని అనుగ్రహించింది.